लैंड ऑफ गोल्ड, लैंड ऑफ मीडोस एंड पैराडाइज ऑन अर्थ अन चपचो। कश्मीर के बारे में मुल्क में बहुत डर है, यहाँ आतंकवाद बहुत है, पता नहीं जिंदा जाएंगे या नहीं। ప్రజలు ఇక్కడ రావడానికి భయపడతారు. వెల్కమ్ టు వో విలేజెస్. ఈరోజు మనము జమ్మూ కాశ్మీర్లోని సోనమార్గ్, ద మోస్ట్ పిక్చరెస్క్యూ ప్లేస్, పారడైజ్ ఆన్ అర్త్ అని చెప్పొచ్చు. ల్యాండ్ ఆఫ్ గోల్డ్ అని అంటారు, ల్యాండ్ ఆఫ్ మీడోస్ అని అంటారు. 3 రోజులు మనం ఇక్కడే ఉంటాం. సాధ్యమైనంత వరకు ఈ ప్రదేశాన్ని మనం చూసి ఈ ప్రదేశం యొక్క గొప్పతనాన్ని మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. కాశ్మీర్ అందాలు స్విట్జర్లాండ్ను మైమరిపిస్తాయి. సప్తవర్ణాల హరివిల్లులా కాశ్మీరంని మనం ఎంతో ఎంజాయ్ చేయవచ్చు. ఎందరో కవులు కాశ్మీర్ పట్టణ అందాలను ఎంతో గొప్పగా వర్ణించారు. ఈ ప్రదేశాన్ని సందర్శించిన వారు తమ అనుభవాలను ఇతరులతో పంచుకోకుండా ఉండలేరు. భారతదేశపు స్వర్గభూమిగా పిలుచుకునే ఈ ప్రాంతం పర్యాటకులకు ఎన్నో గొప్ప అనుభవాలను అందిస్తుంది. ఇక్కడి బంగారు వర్ణపు సూర్యాస్తమయ దృశ్యాలు, పచ్చదనం, మంచు అందాలతో సందర్శకులు ఖచ్చితంగా ప్రేమలో పడతారు. మీరు కాశ్మీర్ను ఇంతకుముందు సందర్శించినట్లయితే ఈ వీడియోను ఒక్కసారి చూడండి. ఇది కాశ్మీర్ వెళ్ళాలనే మీ కోరికకు మరింత బలం చేకూర్చుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నది హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్, దాన్ని హాస్ అంటాం, HAWS. ఇది సోన్మార్గ్కి అతి సమీపంలో ఉంది. హాస్ ఆఫర్స్ లాట్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ టు ద ఆర్మీ. ఇక్కడ మౌంటైన్ వార్ఫేర్ను, వింటర్ వార్ఫేర్ని ఇక్కడ నేర్పిస్తారు. స్నో ల్యాండ్ అనే వెనుక ఒక హోటల్ ఉంది. ఈ హోటల్లోనే మనం 3 రోజులు కాన్ఫరెన్స్ కోసం రావడం జరిగింది. నెక్స్ట్ 3 డేస్ మనం ఇక్కడే ఉంటాం. ఉదయం 6 గంటలు, సోనమార్గ్లోని చల్లని వాతావరణంలో మార్నింగ్ వాకర్ని బయలుదేరడం జరిగింది. ఎంత రమణీయమైన దృశ్యాలు ఉన్నాయో మీరు చూడండి. మీరు చూస్తున్నారు కదా, నా వెనుక ఇండియన్ ఆర్మీ వెల్కమ్స్ యూ అనే బోర్డు ఉంది సోన్మార్గ్కి. ఇక్కడ నుంచి సోన్మార్గ్ మార్కెట్ ప్లేస్ స్టార్ట్ అవుతుంది. చాలా రకాల షాప్సు, కావాల్సిన ఏవైనా వస్తువులు కొనుక్కోవడానికి షాప్సు, అవన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
చాలా వేడివేడిగా ఉంది. ఎర్లీ మార్నింగ్ చాలా ఎంతో రిలీఫ్ అనిపిస్తుంది. వేడివేడి టీ చల్లని వాతావరణంలో తాగితే. జమ్మూ కాశ్మీర్కు ప్రయాణం చేసేవారు ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ప్రీపెయిడ్ ఫోన్ ఉన్నట్టయితే ఆ ప్రీపెయిడ్ ఫోను ఇక్కడ పనిచేయదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు లోకల్గా ఒక సిమ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇక్కడ ఐడియా సెల్యులర్ అంటే వోడాఫోన్ నెట్వర్క్ ఇక్కడ పనిచేయదు. ఎయిర్టెల్ మరియు జియో నెట్వర్క్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. మీరు వోడాఫోన్ కానీ ప్రీపెయిడ్ ఫోన్స్ ఏమన్నా ఉండి ఉంటే మీరు అక్కడి నుంచి మీ ఊరు నుంచి రావడానికి ముందే కాల్ డైవర్ట్ పెట్టుకొని ఇక్కడి నంబర్కి మీరు వచ్చినట్టయితే మీరు ఎలాంటి కాల్స్ కూడా మిస్ అయ్యే అవకాశం ఉండదు. అమర్నాథ్ టెంపుల్కి వెళ్ళే దారిలో ఇది ఉంటుంది. బాల్టాల్ సెక్టర్కి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ సోన్మార్గ్ నవంబర్ నుంచి దాదాపు ఏప్రిల్ మే వరకు మంచుతో కప్పబడి ఉంటుంది. కాబట్టి అక్కడ ఎక్కువ మంది పర్యాటకులు ఇక్కడ రారు. అండ్ సందర్శించే దానికి అంత ఆమోదయోగ్యంగా ఉండదు. మే జూన్ తర్వాత నవంబర్ వరకు చాలామంది సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. అయితే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం కూడా చాలా సొరంగాలను నిర్మిస్తుంది. దానివల్ల వింటర్లో ఈ ప్రాంతాలకు ప్రయాణం చేయలేకపోయిన వారు కూడా సందర్శించవచ్చు. అలాగే ఈ టన్నెల్స్ ఏర్పాటు చేయడం ద్వారా వింటర్ స్పోర్ట్స్ని అభివృద్ధి చేయాలని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. అలాగే ఇక్కడ ఈ సోనమార్గ్ ప్రాంతంలో రివర్ రాఫ్టింగ్ కూడా సంవత్సరం పొడుగునా నిర్వహించబడుతుందని మనకి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అండ్ దానికి ప్రపంచ నలుమూలల నుంచి కూడా చాలామంది వచ్చి పాల్గొంటారట. ఈ ప్యారడైజ్ ఆన్ అర్త్ను చూడడానికి సర్వసాధారణంగా చాలామంది రావాలి. కానీ మిలిటెన్స్ వల్ల చాలామంది భయపడుతుంటారు. నేను నిన్న ఇక్కడ అటెండ్ అయిన ఒక కార్యక్రమంలో ఫరూక్ అబ్దుల్లా గారు, మాజీ ముఖ్యమంత్రి జమ్మూ కాశ్మీర్, ముఖ్య అతిథిగా వచ్చారు.
मुबारक करता हूँ कि आप तशरीफ लाए। क्योंकि कश्मीर के बारे में मुल्क में बहुत डर है, यहाँ आतंकवाद बहुत है, पता नहीं जिंदा जाएंगे या नहीं। मेरे दोस्त खुद मुझे फ़ोन करते हैं, कहते हैं हम आए। मैंने कहा यार देखो यमराज जो है वो हर तो तुम क्यों डरते हो कि कश्मीर नहीं हो यमराज बैठा हो। लोगों को डर है और इसलिए डर है क्योंकि हमको भगवान पर भरोसा नहीं है। आये इदे माट चेप्पारु एमनंटे जम्मू काश्मीर इंत अंदमैन प्लेस కానీ ప్రజలు ఇక్కడ రావడానికి భయపడతారు. ఎందుకోసమంటే తిరిగి ప్రాణాలతో బయటకు ఇంటికి చేరుకుంటామో లేదో అని. నేను వచ్చే ముందు కూడా చాలామంది నాకు ఆ మాటని చెప్పడం జరిగింది. అయితే ఫరూక్ అబ్దుల్లా గారు ఒక మాట అన్నారు, యమరాజ్ ఈజ్ ఎవ్రీవేర్ అని. అంటే చావా అనేది ఎక్కడైనా జరగవచ్చు. ఇప్పుడు మీరు ఆ భయాన్ని జయించి జమ్మూ కాశ్మీర్లోకి సోనమార్గ్ ప్రాంతానికి వచ్చారు. మీరు ఇక్కడున్న పరిస్థితులు చూశారు, ఎంత అందమైన రమణీయమైన ప్రకృతి దృశ్యాలను చూస్తున్నారు, ఎంత శాంతియుతంగా ఈ ప్లేస్ ఉందో చూశారు. ఈ విషయాన్ని మీరు వెళ్ళి మీ వాళ్ళతో పంచుకోండి. మీలాగే ఇతరులు కూడా ఇక్కడికి రావాలి. త్వరలోనే ఈ మిలిటెన్సీ సమస్యను అధిగమించగలుగుతామనే ఆశాభావన అయినా వ్యక్తం చేయడం జరిగింది. మిత్రులారా, మన దేశంలో ఎన్నో రమణీయమైన ప్రకృతి అందాలు ఉన్నాయి, అందులో కాశ్మీర్ ఒకటి. నేనున్న ఇక్కడ సోన్మార్గ్లో ఎన్నో షూటింగ్స్ కూడా జరిగినాయి. బజరంగ్ భాయ్జాన్ అని అలా ఎన్నో రకాల చిత్రాలు నిర్మించడం జరిగింది. మీరు సోన్మార్గ్కి ఎలా చేరుకోవాలి? న్యూఢిల్లీ నుంచి శ్రీనగర్కి ఫ్లైట్స్ ఉన్నాయి. శ్రీనగర్ వరకు ఫ్లైట్లో చేరుకొని శ్రీనగర్ నుంచి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో సోన్మార్గ్ ఉంటుంది. మేమైతే కారులో రావడం జరిగింది. సుమారు 2.5-3 గంటల జర్నీ ఉంటుంది. చాలా అందమైన జర్నీ, ప్రకృతి రమణీయమైన దృశ్యాలను చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఇక్కడికి చేరుకోవచ్చు. ఇదే మార్గం గుండా అమర్నాథ్ యాత్రకు వెళ్ళే ప్రయాణికులు వెళ్తారు. అలాగే జోజిల్లా పాస్ ఉంది ఇక్కడ దగ్గరలోనే, బాల్టాల్ సెక్టర్ ఉంది, అక్కడ నుంచి అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అవుతుంది. జోజిల్లా పాస్ నుంచి ఒకప్పుడు పాకిస్తాన్ మన మీద దండయాత్ర చేసి ఆక్యుపై చేసుకుంది, తర్వాత తిరిగి మన వాళ్ళు కూడా దండయాత్ర చేసి దాన్ని తిరిగి పొందినట్టుగా చెప్తున్నారు. ఆ దగ్గరలోనే 0 పాయింట్ అని ఉంటుంది, దాని నుంచి లడక్ రీజన్ స్టార్ట్ అవుతుంది, లే లడాక్. ఈ ఇటువైపు నుంచి ఇంకా ఏమేమి మనం ప్రయాణం చేయొచ్చు, ఇక్కడ బోర్డ్ ఉంది, ఒకసారి చూడండి. లే 345 కిలోమీటర్లు, మిమ్ము 312 కిలోమీటర్లు, కార్గిల్ 19 కిలోమీటర్లు, డ్రాస్ సెక్టర్ 62 కిలోమీటర్స్, గుమ్రి 23 కిలోమీటర్స్, బల్టాల్ 15 కిలోమీటర్స్. ఇది ఈ మార్గం గుండా పోయే గమ్యస్థానాలు. ఈ సోన్మార్గ్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇది డ్రాస్ సెక్టర్ అనే ప్రాంతానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ డ్రాస్ సెక్టర్ అనేది ప్రపంచంలో అత్యంత ప్రజలు నివసిస్తున్న శీతల ప్రదేశంలో టాప్ 10లో ఇది ఒకటి. ఈ సోన్మార్గ్ చుట్టూ ఉన్న ప్రదేశాలను కెమెరాలో బంధించి మీకు అందించాలనే ప్రయత్నం నేను చేశాను. కానీ నేను నా ఉద్యోగ రీత్యా ఇక్కడికి రావడం వల్ల గత 3 రోజులుగా కాన్ఫరెన్స్లకు మాత్రమే పరిమితం అయిపోయాను. అందువల్ల ఎక్కువ ప్రదేశాలను సందర్శించలేకపోయాను. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే మీరు ఇతరులతో పంచుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.
మరొక ఎపిసోడ్ తో మళ్ళొకసారి మీ ముందు ఉంటాము.